అప్పన భూములో ఉన్నతాధికారులకు భారీగా చేతిని మారిన కరెన్సీ డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం అయితే అప్పన్న భూములో కేటకళ్ల దంద అక్రమాల క్రమబద్ధీకరణకు విశ్వ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్ల మార్పిడి దారిలో రహదారి కోసం పోర్టు నుంచి భూమిని కూడా లీజుకి తీసుకున్నారు పోర్టు ఉన్నతాధికారులకు భారీగా చేతులు మారిన కరెన్సీ పది అంతస్తుల నిర్మాణానికి ప్రణాళిక అడుగడుగునా కూడా నిబంధనల ఉల్లంఘన జీవీఎంసి టౌన్ ప్లానింగ్ లోను కూడా కోట్లు ఖర్చు పెట్టినవైనం సింహాసనం దేవస్థానం భూముల్లో భారీగా తెందాకి తెరలేసిందని చెప్పవచ్చు ఆలయ భూములు కాపాడుతామంటూనే ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు ఇందుకోసం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దేవస్థానం అధికారులు భూ మార్పిడికి ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆ స్థలానికి సుమారు మూడు వైపులా కూడా రహదారి కూడా ఇవ్వడంతో దాని ఆధారంగా కొందరు ఇక్కడ ఏకంగా పది అంతస్తుల నిర్మాణానికి కూడా భవన నిర్మాణానికి కూడా చేపట్టారు ఇక స్థాయి వివరాలు చూసినట్టయితే విశాఖ పోర్ట్ స్టేడియం వెనకాల సింహాస్థలం దేవస్థానానికి చెందిన భూములు కూడా ఉన్నాయి పేదలతో పాటు కొందరు పెద్దలు కూడా వాటిని ఆక్రమించారు అయితే వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ప్రాంతం అంతా సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదులోకి వస్తుంది స్టేడియం వెనకాల సుమారు అరవై అడుగుల రహదారి ఉంది దానిని ఆదుకొని పోటీకు ఉన్న భూముల్లో ఓ భవనం నిర్మించారు పక్కన గేస్ గోడెం కూడా ఉంది ఆ వెనుక సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదులో భూములు ఉన్నాయి వాటిలో పాతికేళ్ల క్రితం కొంతమంది అనాధికారంగా లేఅవుట్లు వేశారు ఏబిసిడిఈ ఎఫ్ ఎఫ్అండ్ కూడా బ్లాక్లుగా విభజించి నూట అరవై ఏడు గజాల నుంచి మూడు వందల గజాల వరకు కూడా ఫ్లాట్లు వేసి విక్రయించారు దేవస్థాన ఆక్రమిత భూములను క్రమబద్ధీకరిస్తామని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీడీపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది దీనికోసం జీవో నెంబర్ ఐదు వందల ఎనిమిది ఇవ్వగా కొంతమంది ప్రభుత్వం చెప్పిన మొత్తం కట్టేశారు అలాంటి వారికి ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం కేటాయించింది ఈ లేఅవుట్లో కూడా కొందరు అప్పట్లో ఎల్ఆర్ఎస్ పత్రాలు కూడా పొందారు అయితే నాలుగేళ్ల క్రితం కొత్త ప్రణాళికతో ఆ లేఅవుట్లో ప్లాట్లు కొన్న వారిలో కొందరు దేవాదాయ శాఖలో కూడా ఫైరస్లు చేసి ఎక్కడా లేని కొత్త విధానానికి కూడా తెరతీసారని చెప్పుకోవచ్చు తాము దేవస్థానం నుంచి పన్నెండు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ తీసుకున్నామని వివిధ బ్లాకుల్లో తమ ప్లాట్లు ఉన్నాయని అందరికీ కలిపి బ్లీ బ్లాక్ బ్లాక్లో ఒకే దగ్గర కావాలని భూ మార్పిడి ల్యాండ్ ఎక్స్చేంజ్కి కూడా అనుమతి ఇవ్వాలని కూడా కోరాడు వారిలో ముగ్గురికి బీ బ్లాక్లోనే ఫ్లాట్లు ఉండగా మిగిలిన తొమ్మిది మందికి వేరు బ్లాకుల్లో కూడా ఫ్లాట్లు ఉన్నాయి ఇది నిబంధనలకు వ్యతిరేకమైన కూడా నాటి నాటి ఒక ఉన్నతాధికారి వారి అభ్యర్థిని కూడా పరిధిలోకి తీసుకొని ప్రత్యేక మెమో ద్వారా వారి నుంచి రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఏడు గజాలు కూడా తీసుకొని బ్లీ బ్లాక్లో సుమారు రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై గజాలు కేటాయిస్తున్నట్టు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవై రెండున ఉత్తర్వులు జారీ ఇచ్చేశారు అయితే అలా మూడో కంటికి తెలియకుండా కూడా భూ మార్పిడి జరిగిపోయింది ఆ తొమ్మిది ఫ్లాట్ల వానర సంగతి ఏమిటి మరి వేరే బ్లాకుల నుంచి తొమ్మిది మందిని తెచ్చి బీ బ్లాక్లో ఒకే దగ్గర పక్క పక్కన భూమిని కేటాయించారు అయితే అప్పటికే ఆ ఫ్లాట్లలో వేరే వారు కూడా ఉన్నారు వారికి ఇంకా ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్లు రాలేదు పొజిషన్లు అయితే ఉన్నారు ఇప్పుడు వారిలో కొందరికి ఈ భూమి మార్పిడి విషయం తెలియడంతో అది ఎలా చేస్తారని నిలదీస్తా ఉన్నారు తాము అక్కడ ఇరవై ఐదేళ్ల నుంచి ఉన్నామని రేపు న్యాయస్థానం అనుతిస్తే ఎల్ఆర్ఎస్ వస్తుందని అప్పుడు తమకు స్థలం లేకపోతే ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తూ ఉన్నారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాలని యోచిస్తా ఉన్నారు అయితే అసలు విషయం మరుగున పడతా ఉంది ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్లు తీసుకున్న వారు మాత్రమే అక్కడ పొజిషన్లో ఉన్నారని మిగిలిన భూమి అంతా దేవస్థానం ఉంది కాబట్టి అప్పటికే అక్కడ వివిధ బ్లాకుల్లో ఉన్నవారిని గుర్తించడం లేదన్నట్టుగా భావిస్తూ బీ బ్లాక్లో ఖాళీ స్థలాన్ని కోరిన వారికి ఎక్సైంజ్ కింద ఇస్తున్నట్టు దేవాదాయ శాఖ కూడా ఇస్తున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు కూడా డాక్యుమెంట్లో పేర్కొన్నారు ఒక బ్లాక్ నుంచి వేరొక బ్లాక్లోకి వెళ్తామని వారు కోరినప్పుడు అక్కడ అక్కడ కూడా వేరేవాడు ఉంటారనే విషయాన్ని తొక్కు పెట్టారు ఇందులో ట్విస్ట్ ఏమిటంటే సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదులో బిబ్లాక్ వెళ్ళడానికి మార్గం లేదు అసలు వెళ్ళడానికి వీలులేని చోట దాదాపుగా మూడు వేల గజాలు వారికి కేటాయించారు అందుకే భారీ భవన నిర్మాణం చేపట్టాలని ప్లాన్ చేసుకున్నారు దీనికి రహదారి అవసరం కాబట్టి భూమికి ముందున్న పోర్ట్ యాజమాన్యాన్ని సంప్రదించారు అప్పట్లో పోర్ట్ చైర్మన్ ఉన్న కృష్ణబాబు ఒప్పుకోకపోవడంతో రూటు మార్చి ఢిల్లీ వెళ్లారు పోర్టు భూమి కనీసం లీజ్ కానీ ఇవ్వాలని కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చే కొంత స్థలాన్ని లీజుకు తీసుకున్నారు దానికి అడ్డంగా ఉన్న గ్యాస్ గోదామును వ్యూహా వ్యూహాత్మకంగా తొలగించారు పోర్టు నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో రహదారి వేయడంతో దానికి అరవై అడుగుల రోడ్డుతో కనెక్టివిటీ వచ్చింది ఆ స్థలానికి మూడు వైపులా మార్గం ఇస్తూ దేవస్థానం కూడా ఉత్తర్వులు జారీ చేసింది అది ఎలా చెల్లుబాటు అవుతుందో అర్థం కాక ఆ పత్రాలలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పక్కన పెట్టారు ఇంకా జీవీఎంసీలో ప్లాన్కు దరఖాస్తులు దరఖాస్తు చేతులు మారిన కోట్లాది రూపాయలపై కూడా ట్రూత్ న్యూస్ బయటి తీస్తూ ఉంది ఏదైతే జీవీఎంసీలో కూడా ఈ మధ్యన అవినీతి పేరిగిపోతుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి జీవీఎంసీలో ప్లాన్కు దరఖాస్తు చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు భూ మార్పిడి ద్వారా వచ్చిన మూడు వేల గజాల భూమిని ఓ బిల్డర్కు డెవలప్మెంట్కి ఇచ్చి అందులో పది అంతస్తుల భవనం నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా ఆన్లైన్లో సర్వే ద్వారా దరఖాస్తు చేయించారు ఇది భారీ భావంతి కావడంతో అమరావతి నుంచి అనుమతి రావాల్సి ఉంది అందుకని ఆ దరఖాస్తును అక్కడికే పంపుతామని జీవీఎంసీ వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే అక్కడ అనుమతులు ఎలా ఇస్తారంటూ కొందరు ఫోన్లు చేసి ప్రశ్నిస్తారన్నారని ఒక అధికారి పేర్కొన్నారు ఇంతకు ముందే ఇచ్చారు ఆక్రమణులు ఆక్రమణదారుల ఆక్రమదారులు అక్కడ వేరువేరు చోట్ల ఉన్నామని ఒక చోట భూమి ఇవ్వాలని కోరితే రెండు వేల పదిహేడులో అధికారులు వారికి ఇక్కడే కేటాయించారు ఇటీవల అక్కడ మట్టి తవ్వుతున్నారని ఫిర్యాదు వస్తే స్వయంగా వెళ్ళి పరిశీలించాం వారి పత్రాలు చూసి విస్తీర్ణానికి మించి మట్టి తవ్వకుండా సరిహద్దులు నిర్ణయించాం దేవస్థానం లేదా చోట అందరికీ భూమి ఇవ్వడం ఇదే తొలిసారి సూర్యకేళ ఈవో సింహాచలం దేవస్థానం ఇవన్నీ నిబంధనల ఉల్లంఘనలే ఒక ఒకచోట మూడు వేల ఇచ్చి దానికి చుట్టూ రహదారులు కేటాయించడం నిబంధనల ఉల్లంఘనే ఏదైనా భవనం నిర్మించాలంటే దానికి పక్కా రహదారి ఉండాలి లీజుకు తీసుకొని తీసుకున్న భూమిలో రోడ్డు చూపిస్తే భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదు లీజు కాలం ముగిసాక పోర్ట స్థలాన్ని వెనక తీసుకుంటే ఆ భవనానికి రహదారి లేకుండా పోతుంది కాబట్టి ఇప్పుడు ఈ భవనానికి అనుమతి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించు